అక్రమ నిర్మాణాల పేరుతో హైడ్రా కూల్చివేతలకు దిగుతుందన్నారు బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. ప్రజలు తప్పు చేశారని నేతలు అధికారులు రుజువు చేస్తున్నారని విమర్శించారు ఆయన. ఈ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన వారి సంగతి ఏంటి అని ప్రశ్నించారు ఆయన. ఎప్పుడో ఎవరో చేసిన తప్పుకు సామాన్య ప్రజలు బలవుతున్నారని అన్నారు. కబ్జా చేసి అక్కడ బిల్డింగ్ కట్టినటువంటి వాళ్ళది కూల్చాల్సిందే, తప్పేం లేదు. కానీ హెచ్ఎండిఏ ద్వారా అప్రూవల్ పొంది హైదరాబాద్లో ఉన్నటువంటి లేఅవుట్లు ఏవైతే ఉన్నాయో ఆ లేఅవుట్లకు పర్మిషన్ ఇచ్చినటువంటి హెచ్ఎండిఏ అధికారులే తప్ప జిహెచ్ఎంసీ కమిషనర్లే తప్ప, అంటే అధికారులు రాజకీయ నాయకులు కలిసి ప్రజలది తప్పు అని ప్రూవ్ చేస్తున్నారు. అంత ఇంకేమీ లేదు ఇందులో. కొన్న వ్యక్తి చూసేటువంటి డాక్యుమెంట్లు ఇవి తప్ప వేరే చూడరు. అది ఎప్పుడో 40 ఏళ్ళ కింద చెరువు ఉంటే అది ఆయనకేం తెలుసు, లేదా 10 ఏళ్ళ కింద 5 ఏళ్ళ కింద ఆ చెరువునే మటమాయం చేసి రోడ్లు వేసి లేఅవుట్ అప్రూవల్ చేసి దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు సో అండ్ సో కంపెనీ అని పెడితే ఇవాళ ఆకాశ ఆర్మాయిలు కట్టుతున్నటువంటి వ్యక్తులు అందరూ అప్పుడు చిన్న చిన్న రియాల్టర్లుగానే ఉండొచ్చు. ఇవాళ వాళ్ళందరూ కూడా చేసిన తప్పులకు బలయ్యేది ప్రజల అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇవాళ ఎవరు అడ్డం వచ్చినా నేను చేసేస్తా అని చెప్తున్నటువంటి రంగనాథ్ గారు ఆలోచించారు.